Hi friends, how are you? First of all, thanks to open our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to Tech Vision Tutorial Up YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel you can learn about tutorials related to computers, Android phones, iPhones and also advanced technology. If you are an Android user, please click on red color subscribe button and activate the bell icon to get our channel notifications through mail directly. Thank you for listening to our channel promo audio. Hi friends, నా పేరు శివ. మీరు చూస్తున్నారు టెక్ విజన్ ట్యుటోరియల్ హబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేంటి విషయం, ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక మెసేజీ పంపించినట్లయితే ఒక గ్రూప్కి లేదా ఒక నార్మల్గా ఒక వ్యక్తికి మనం ఒక మెసేజ్ సెండ్ చేసినట్లయితే, నార్మల్ పర్సన్ అయితే ఆ గ్రూప్లో కానీ లేదా ఆ వ్యక్తికి కానీ మెసేజ్ పంపించినప్పుడు గ్రూప్లో పంపించినట్లయితే ఎంతమంది చూశారు, ఎంతమందికి వెళ్ళిందనే విషయాలు, కొన్ని సింబల్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి. వాటిని బట్టి ఒక నార్మల్ వ్యక్తి తెలుసుకోగలడు. కానీ ఒక విఐ పర్సన్ ఒక గ్రూప్లో ఒక మెసేజ్ చేస్తే ఎంతమంది ఆ మెసేజ్ని చూశారు, ఎంతమంది ఆ మెసేజ్ చూడాలి, ఎంతమందికి ఆ మెసేజ్ వెళ్ళింది అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి, ఒక సింగిల్గా ఒక వ్యక్తికి ఒక మెసేజ్ చేసినప్పుడు ఎంతమందికి ఆ మెసేజ్ ఎన్నింటికి వెళ్ళింది, తను ఎన్నింటికి చూశాడు అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఏమాత్రం కూడా టయాన్ని వేస్ట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికోసం నేను ముందుగానే వాట్సాప్ ఓపెన్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్కి గురించి మనం తెలుసుకుందాం, ఎంతమందికి వెళ్ళింది, ఎంతమంది చూశారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను సింగిల్ ఫింగర్తో నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి స్వైప్ చేస్తూ నాకు కావాల్సిన గ్రూప్ దగ్గరికి వెళ్తాను ఫ్రెండ్స్ నేను. సో ఇప్పుడు నేను స్వైప్ చేస్తాను. సర్చ్, మోర్ ఆప్షన్స్, కెమెరా, చాట్స్, స్టేటస్, కాల్స్, సమర్థనం స్టూడెంట్స్. సో ఫ్రెండ్స్, దీనికి నేను ఇంతకు ముందుగానే మెసేజెస్ అయితే నేను చేశాను. సో దాన్ని ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, ఎంతమందికి వెళ్ళిందనే విషయాన్ని ఇదంతా నేను చూపిస్తాను. సో దానికోసం నేను ఈ గ్రూప్ని డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక చాట్ కానీ ఒక గ్రూప్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది. సో దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఎడిట్ బాక్స్ వస్తుంది. సో నేను ఎలా ఉన్నాను అని ఎక్కడున్నదనే ఎక్కడైతే ఉన్నాను ఉన్నాననేది తెలుసుకోవడం కోసం నేను ఇప్పుడు ఒకసారి రైట్ సైడ్కి జరిపి అగైన్ లెఫ్ట్ సైడ్కి జరిపి చూస్తాను ఎక్కడున్నాననేది. అటాచ్ అంటే ఇంతకుముందు ఎడిట్ బాక్స్ దగ్గర ఉన్నాను. సో ఎడిట్ బాక్స్ నన్ను పక్కన అనేది అటాచ్ కాబట్టి అటాచ్ దగ్గరకు వచ్చాను. అగైన్ నేను ఎడిట్ బాక్స్ దగ్గరకు వస్తున్నాను. టైప్ ఆఫ్ మెసేజ్ ఎడిట్ బాక్స్ అని ఉంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే మనకి కీబోర్డ్ అనేది అపేర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏదైతే ఒక మెసేజ్ని పంపించాను ఆ మెసేజ్ దగ్గరికి వెళ్ళాలంటే నేను నా సింగిల్ ఫింగర్తో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తాను. ఎమర్జీ బటన్, ఇన్లిస్ట్, 32 ఐటమ్స్, అంటే ఇక్కడ ఈ గ్రూప్లో 32 ఐటమ్స్ మెసేజెస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి చూపించింది. అగైన్ నేను లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తాను. ప్లే, నేను ఏదైతే మెసేజ్ని ఆడియో మెసేజ్ని పంపించానో దాన్ని ప్లే చేయమని అడుగుతుంది. సో ఇప్పుడు నేను పంపించినటువంటి మెసేజ్ని నేను డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఈ మెసేజ్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఫార్వర్డ్ టు బటన్, ప్లే బటన్,
forward. So ఇప్పుడు నేను ఏదైతే మెసేజ్ ని పంపించానో ఇంతకుముందు ఆ మెసేజ్ ని నేను డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ మెసేజ్ని ఎంతమంది చూశారు, ఎంతమందికి వెళ్ళింది, ఎంతమందికి వెళ్ళలేదు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోర్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికోసం మనం రైట్ సైడ్కి స్వైప్ చేసుకుంటూ సింగిల్ ఫింగర్తో లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి స్వైప్ చేసుకుంటూ మోర్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలా కాకుండా స్క్రీన్ రైట్ సైడ్లో ఉన్న స్క్రీన్ సాంతం రైట్ సైడ్లో టాప్లో ఉన్న స్క్రీన్ దగ్గర మనం టచ్ చేస్తే మోర్ ఆప్షన్స్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, కానీ నేను ఇక్కడ రైట్ సైడ్కి నా సింగిల్ ఫింగర్తో రైట్ సైడ్కి స్వైప్ చేసుకుంటూ వెళ్తాను మోర్ ఆప్షన్స్ దగ్గరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే ఎమోజీ, టైపర్ రిప్లై, అటాచ్, కెమెరా, వాయిస్ మెసేజ్, డన్, వన్. నేను వన్ మెసేజ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి వన్ అని చూపించింది. రిప్లై, స్టార్, డిలీట్, ఫార్వర్డ్, మోర్ ఆప్షన్స్. ఇందాక నేను ఏదైతే మోర్ ఆప్షన్స్ చెప్పానో ఇప్పుడు నేను ఆ మోర్ ఆప్షన్స్ దగ్గరికి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ మోర్ ఆప్షన్స్ని నేను డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ మోర్ ఆప్షన్స్ని నేను డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేశాను. అగైన్ నేను రైట్ సైడ్కి జరిపి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఇన్ఫో, షేర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ షేర్ అనే ఆప్షన్ మనకి ఒక వీడియో పంపించినప్పుడు, ఒక ఆడియో పంపించినప్పుడు, ఒక ఇమేజ్ పంపించినప్పుడు ఈ మోర్ ఆప్షన్స్లో ఇన్ఫో, షేర్ అనే ఆప్షన్స్ వస్తాయి. మనం ఒక యూట్యూబ్ లింక్ కానీ లేదా ఒక టెక్స్ట్ మెసేజ్ కానీ పంపించినప్పుడు మాత్రమే కాపీ అని వస్తుంది. సో మనం ఇప్పుడు ఎంతమంది చూశారు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇన్ఫో అనే ఆప్షన్ని ఓపెన్ చేయాలి. సో ఫ్రెండ్స్, నేను అగైన్ లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేసి ఇన్ఫో దగ్గరికి వస్తాను. ఇన్ఫో. సో ఈ ఇన్ఫోని నేను డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ ఇన్ఫోని నేను డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేశాను. అగైన్ నేను నా సింగిల్ ఫింగర్తో రైట్ సైడ్కి నావిగేట్ చేస్తాను. నావిగేట్ అప్ అంటే ఈ నావిగేట్ బటన్ అనేది బ్యాక్ బటన్ లాగా మనకి పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఆప్షన్ నుంచి బయటికి రావాలంటే ఈ నావిగేట్ అనే ఆప్షన్ని మనం ప్రెస్ చేసినట్టయితే బయటకు వస్తాం. సో మనం ఏదైతే మనం మెసేజ్ చూడటానికి వచ్చాం కాబట్టి ఎంతమంది చూశారనే విషయాన్ని, సో ఈ నావిగేట్ అనే బటన్ నాకు అక్కర్లేదు. నేను అగైన్ రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. మెసేజ్ ఇన్ఫో, ఇది హెడ్డింగ్. U006 అని చెప్పేసేసి, అంటే నేను పంపించిన మెసేజ్ అని చెప్పి చూపించి ఎన్నింటికి పంపించామో ఆ టైం అనేది చెప్పడం జరిగింది అక్కడ. అగైన్ నేను రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. ఫార్వర్డ్ టు. సో ఫ్రెండ్స్, ఈ ఫార్వర్డ్ టు అనేది కూడా మనం పంపించిన మెసేజ్ని బట్టి వస్తుంది. వీడియో అయితే లేదా ఆడియో అయితే లేదా ఇమేజ్ అయితే అలా మనం పంపించిన మెసేజ్ని బట్టి. సో ఈ ఫార్వర్డ్ టు అనేది ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ప్లే. సో ఫ్రెండ్స్, ఈ ప్లే అనేది ఇక్కడ మనం ఈ ఇన్ఫోలో కూడా మనం పంపించిన మెసేజ్ని ప్లే చేసి వినొచ్చు. లేదా టెక్స్ట్ మెసేజ్ అయితే మనం ఇక్కడ ఏ టెక్స్ట్ మెసేజ్ పంపించామో ఆ టెక్స్ట్ మెసేజ్ చూపిస్తుంది. యూట్యూబ్ లింక్ అయితే మనం ఏ లింక్ పంపించామో ఆ లింకు దానిలో ఉన్న డిస్క్రిప్షన్ చూపిస్తుంది. వీడియో కానీ లేదా ఆడియో కానీ అయితే ఇక్కడ ప్లే చేసి చూసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అగైన్ నేను రైట్ సైడ్కి స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ ఏమీ మాట్లాడలేదు. అగైన్ మళ్ళీ రైట్ సైడ్కి స్వైప్ చేస్తున్నాను. ప్లేడ్ బై అని చెప్పి చూపించింది, అంటే ఎవరు ప్లే చేశారనే విషయం. మణికంఠ అనే వ్యక్తి 10 నిమిషాల క్రితం ఈ ఆడియో మెసేజ్ని ప్లే చేసి విన్నారు. అగైన్ నేను రైట్ సైడ్కి మళ్ళీ స్వైప్ చేస్తున్నాను. 26 రిమైండింగ్. 27 మందిలో ఒక వ్యక్తి మాత్రం చూశాడు, ఇంకా 26 మెంబర్స్ రిమైండింగ్ చూడవలసిన వాళ్ళు ఉన్నారని చెప్పి చూపించింది. సీన్ బై. సో ఏదైతే ప్లే చేసిన వాళ్ళు 26 మంది రిమైనింగ్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు సీన్ బై అంటే ఈ మెసేజ్ ప్లే చేయకుండా జస్ట్ ఓన్లీ ఓపెన్ చేసి చూసిన వాళ్ళు ఎంతమందో ఇప్పుడు మనం చూద్దాం. 26 రిమైనింగ్. ఈ మెసేజ్ని ఇంకా ఎవరు
వినటం కాకుండా కనీసం ప్లే చేసి కూడా చూడలేదు. సో అగైన్ నేను మళ్ళీ రైట్ సైడ్కి స్వైప్ చేస్తున్నాను. డెలివర్డ్ టు అంటే ఈ మెసేజ్ చూడకుండా ఈ మెసేజ్ వాళ్ళకి ఎంతమందికి వెళ్ళింది, అంటే ఎంతమంది మొబైల్స్కి ఈ మెసేజ్ వెళ్ళిందో ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది. ఫనీ అనే వ్యక్తికి 18 నిమిషాల క్రితం ఈ మెసేజ్ అనేది వెళ్ళింది, కానీ అతను ఇంకా చూడలేదు. ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారు? సో ఫనీ అనే వ్యక్తికి ఈ మెసేజ్ వెళ్ళింది 18 నిమిషాల క్రితం, అతను ఇంకా చూడలేదు. 25 రిమైనింగ్. ఈ 25 మెంబర్స్కి ఈ మెసేజ్ వాళ్ళ మొబైల్ వరకు రీచ్ అవ్వలేదు. సో వాళ్ళు డేటా ఆపేసుకుని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండొచ్చు. సో వాళ్ళ మొబైల్ వరకు అయితే ఈ మెసేజ్ ఇంకా వాళ్ళకి రీచ్ అవ్వలేదు. ఇది ఆడియో మెసేజ్ అయితే ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం టెక్స్ట్ మెసేజ్ ఎలా చూపిస్తుంది, అది ఎలా చూడొచ్చు అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అగైన్ నేను ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. అటాచ్ ఎడిట్ బాక్స్ వచ్చేసాను నేను ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నేను ఏదైతే టెక్స్ట్ మెసేజ్ పంపించానో ఆ టెక్స్ట్ మెసేజ్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం నేను ఎడిట్ బాక్స్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తూ వెళ్ళొచ్చు. బట్ నేను లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేయకుండా నేను ఏదైతే మెసేజ్ పంపించానో ఆ మెసేజ్ని టెక్స్ట్ మెసేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నాను. సో ఈరోజు నేను హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ అనే మెసేజ్, ఒక మెసేజ్ని నేను పంపించాను. ఈ మెసేజ్ని కూడా యాజ్ యూజువల్ ఇందాకట్లాగానే నేను డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఈ మెసేజ్ని సెలెక్ట్ చేస్తాను. సో ఈ మెసేజ్ అనేది సెలెక్ట్ అయింది. సో ఫ్రెండ్స్, నేను పైన ఇందాక చెప్పిన విధంగా టాప్లో రైట్ సైడ్లో ఉన్న మోర్ ఆప్షన్స్ని ఇప్పుడు నేను తీసుకుంటాను డైరెక్ట్గా. సో నేను ఫార్వర్డ్ దగ్గర నేను నా ఫింగర్ని టచ్ చేశాను. సో ఒకసారి నేను రైట్ సైడ్కి స్వైప్ చేస్తే మోర్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది మనకి. సో ఫ్రెండ్స్, నేను ఒకసారి స్వైప్ చేశాను, మోర్ ఆప్షన్స్ కనిపించింది. నేను దీన్ని డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మోర్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు నేను అగైన్ రైట్ సైడ్కి స్వైప్ చేసి ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మళ్ళీ ఇన్ఫో, కాపీ, ఇది టెక్స్ట్ మెసేజ్ కాబట్టి కాపీ అని వస్తుంది. అది యూట్యూబ్ లింక్ అయినా సరే కాపీ అని వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న మెసేజ్ని మనం కీబోర్డ్లోకి కాపీ చేసుకుని, క్లిప్ బోర్డ్లోకి కాపీ చేసుకుని మనం అది వేరే వాళ్ళకు కూడా సెండ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం ఇప్పుడు అగైన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేసి ఈ ఇన్ఫో అనేది ఓపెన్ చేద్దాం. ఇన్ఫో డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. నావిగేట్ అప్, మెసేజ్ ఇన్ఫో అనేది హెడ్డింగ్ ఉంది. నేను ఏదైతే మెసేజ్ పంపించానో ఆ మెసేజ్ ఇక్కడ కూడా చూపించింది. సో అగైన్ నేను రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. రీడ్ బై, ఎవరి చేత రీడ్ చేయబడింది? మణికంఠ అనే వ్యక్తి 15 మినిట్స్ క్రితం ఈ మెసేజ్ని చదివాడు. 26 రిమైనింగ్. ఈ 26 రిమైనింగ్ మెంబర్స్ ఇంకా ఈ మెసేజ్ని చూడాలి. సో అగైన్ రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. డెలివరీ టు, ఎంతమందికి డెలివరీ అయింది? ఫనీ అనే వ్యక్తికి 20 నిమిషాల క్రితం ఈ మెసేజ్ తన డివైస్ వరకు డెలివరీ అయింది, తను ఇంకా చూడలేదు. 25 రిమైనింగ్. ఇందాక నేను చెప్పిన విధంగా ఈ మెసేజ్ వాళ్ళకి ఇంకా వాళ్ళ మొబైల్ వరకు రీచ్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక గ్రూప్కి సంబంధించి మనం ఎంతమంది చూశారు, ఎంతమంది చేశారనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండివిజువల్ ఒక పర్సనల్ చాట్ తీసుకుని దానిలో కూడా మనం ఎలా చూడొచ్చో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అగైన్ బ్యాక్ వస్తున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చాను. యెస్టర్డే సో మణికంఠ అనే వ్యక్తికి నేను మెసేజెస్ పంపించాను ఇంతకు ముందు. సో అతను ఆ మెసేజెస్ ఎన్నింటికి చూశాడు, ఎన్నింటికి డెలివరీ అయినాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు
నేను ఈ మణికంఠ చాట్ని నేను ఓపెన్ చేస్తున్నాను డబుల్ ట్యాప్ చేసి. సో ఇందాక చెప్పినట్టుగా ఎడిట్ బాక్స్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అపియర్ అవుతుంది. సో నేను అగైన్ నా సింగిల్ ఫింగర్తో లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తాను. సో నేను ఇక్కడ ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాను, నో ప్రాబ్లం మణికంఠ అని చెప్పేసి. ఈ మెసేజ్ని నేను ఇందాక చెప్పిన విధంగా నేను డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఈ మెసేజ్ని సెలెక్ట్ చేశాను. అగైన్ నేను మోర్ ఆప్షన్స్ తీసుకుంటాను. సో ఈ మోర్ ఆప్షన్స్ని నేను డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇన్ఫో తీసుకుంటాను ఫ్రెండ్స్, ఇన్ఫో ఓపెన్ చేస్తాను. అగైన్ రైట్ సైడ్కి సెర్చ్ చేస్తున్నాను. నావిగేట్ అప్, మెసేజ్ ఇన్ఫో. సో ఇక్కడ నేను పంపించిన మెసేజ్ ఉంది. అగైన్ నేను రైట్ సైడ్కి సెర్చ్ చేస్తున్నాను. రీడ్ యెస్టర్డే 8:31 PM డెలివర్డ్ యెస్టర్డే 8:31 PM. సో ఫ్రెండ్స్, యెస్టర్డే అంటే నిన్న నేను ఈ మెసేజ్ పంపించాను. ఎన్నింటికి డెలివరీ అయింది, ఎన్నింటికి రీడ్ అయింది అక్కడ ఆల్రెడీ చెప్పింది. అగైన్ మళ్ళీ చూద్దాం. Read yesterday 8:31 PM delivered yesterday 8:31 PM. yesterday 8:31 ki nenu ee message ni pampinchanu. Tanu 8:31 ki read chesadu, ade message 8:31 ki deliver ayindi friends. So ee vidhanga manam telusukovachu friends. Friends, ee video ganaka meeku nachinatlayite like chesi share cheyandi friends. Alage mana ee tech vision tutorial hub channel ni subscribe chesi మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ ద వీడియో, క్లిక్ ఆన్ లైక్ బటన్ అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ వియా సోషల్ నెట్వర్క్స్ అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.